కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది. మార్పు మార్పు అన్నారు, రైతన్నలను మొత్తానికి ఏమార్చారు. ఈరోజు పరిస్థితి ఏంది? అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లకు ముందేమో మొదటి మోసం, లోక్సభ ఓట్లకు ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి రెండవ మోసం, కేసీఆర్ మీదనేమో ద్వేషం, సకల జనులకు మోసం. ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ. 2 లక్షల రుణమాఫీ మోసం, 2 లక్షల కొలువులు మోసం, ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు మోసం, తులం బంగారం మోసం, విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు మోసం, 4,000 నిరుద్యోగ భృతి మోసం, జాబ్ క్యాలెండర్లు మోసం, 2 లక్షల ఉద్యోగాలు మోసం, దళితులకు 12 లక్షలనిచ్చిన మాట మోసం, ఆటో అన్నలకు 7,12,000 మోసం, రైతు కూలీలకు 1,000 మోసం, కౌలు రైతులకు రైతు భరోసా మోసం. మొత్తంగా చూసినట్టయితే రుణమాఫీయే అతి పెద్ద మోసం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎట్లానా? మీరే చెప్పారు. మేము అసెంబ్లీలో కూడా చూపెట్టాం. నర్సాపూర్ నియోజకవర్గంలో మా సునీతా లక్ష్మారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినారు. ఒక రైతు డిసెంబర్ 9 నాటికి ఆయనకు 1,00,000 రూపాయలు రుణం ఉండేది. ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఏమని? మీకు ఇప్పుడు రుణమాఫీ కావాలి అంటే మీరు డిసెంబర్ 9 నుంచి ఈరోజు వరకు ఏదైతే ఇంట్రెస్ట్ జమ అయిందో, మిత్తి జమ అయిందో 9,000 రూపాయలు, అది కడితేనే మీకు రుణమాఫీ చేస్తాం. ఎవరి వల్ల అయిందండి ఈ జాప్యం? మీరే చెప్పారు కదా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని. మరి డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 దాకా ఆయన జాప్యానికి, ఆయన డీలేకి ఎవడు కడతాడు ఇంట్రెస్ట్? రైతు కట్టాలా, ప్రభుత్వం కట్టాలా? మేము ప్రభుత్వాన్ని అడిగినాం. దిస్ ఈజ్ యువర్ మిస్టేక్, ఇది మీ తప్పు, ఇది మీరు చేసిన జాప్యం, మీరిచ్చిన మాట మీరు తప్పుతున్నారు, కాబట్టి మీరే కట్టాలా అని చెప్పి అడిగినాం. అడిగితే సమాధానం లేదు, సమాధానం రాదు. మీరే కదా బిల్డప్ ఇచ్చింది, 1 ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని, మరి ఎందుకు కట్టుకోలేదు? ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట, అతిపెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే బడ్జెట్లో చెప్పింది 26,000 కోట్లు అని, కేబినెట్ తీర్మానం 31,000 కోట్లు. మొదలు చెప్పింది 40, కేబినెట్ 31, బడ్జెట్లో 26, ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో, మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. ఎంతమందికి అయింది రుణమాఫీ? 22,37,848 మంది రైతులకు మాత్రమే. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, 17,934 కరోడ్ ఓన్లీ నిన్నటి దాకా జరిగింది. ఎంతమందికి అయింది? 22,37,848 ఫార్మర్స్ మాత్రమే. ఇది చేసి 15 ఆగస్టు లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మళ్ళీ చిల్లర మాటలు, చిల్లర కూతలు. ఇందులో కూడా ఎన్ని వస్తాయో, ఎన్ని ఖాతాల్లో పడతాయో, దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు. మేము ఏం చేసామో అది కూడా చెప్పాలి ఒక నిమిషం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా 2014-18 మధ్యలో చేసిన రుణమాఫీ, ఒకటే టర్ములో మేము చేసింది 35 లాక్ ఫార్మర్స్కి, 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేశాం. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మేము మొదటి టర్ములో 1,00,000 రూపాయల వరకే రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ కేవలం 1,00,000 రూపాయలకి. మరి ఇలా 2 లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది? ఎట్లా 17,934 కోట్లు మాత్రమే అవుతుంది? చెప్పాలా, రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలా? ఈ ఒక్క లెక్క చాలు. కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎంత వంచననో, ఎన్ని రకాల ఆంక్షలు, ఎన్ని రకాల కొర్రీలతో, ఎన్ని రకాల కోతలతో, ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఇంకా నికృష్టమైందంటే, మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు కూడా వేసాము. రుణమాఫీ చేసినాము, రైతు బంధు కూడా వేసినాం. మేము మొత్తంగా చేసింది చూస్తే 72,000 కోట్ల రైతు బంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం. అట్ ద సేమ్ టైం దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేశాం. అంటే 1,00,000 కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో, రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు ఈరోజు? పేరుకేమో చెప్పేది 17,000 కోట్ల రుణమాఫీ చేసినాను, కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా 11,400 కోట్లు అది ఎగ్గొట్టినావు కదా, ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు, ఇలా వచ్చిందా? రాష్ట్రంలో రైతులకు తెలియదా? ఇవాళ ఇచ్చే సూచన ఉందా కనీసం? లేదు. మొన్న యాసంగిలో 1,50,000 ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. అప్పుడు 5,000 ఇచ్చినారు, అప్పుడు 4,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన 15,000 కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ 15,000 ఇవ్వలేదు, ఇప్పుడు 17,000 ఇచ్చి
పోజు కొడుతూ ఉన్నారు. అందుకే అంటున్నా, ఇది దగ మోసం. రైతులను నమ్మించి గొంతుగోసి, తడిగుడ్డతో గొంతుగోసిన వాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడే నేను చెప్పాను, రుణమాఫీ, రైతు బంధు కలిపి మేము ఇచ్చింది 100,000 కోట్లు 9 ఏళ్లలో. మీరు ఇవాళ ఇచ్చింది కేవలం 17,000 కోట్లు. ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చారాణ కోడికి బారాణ మసాలా అని తెలంగాణలో సామెత. ఇక దీనికి మళ్ళా ఇగో ఇంత పెద్ద ప్రకటనలు. ఇంత మార్పు ప్రారంభమైంది, మన్ను ప్రారంభమైంది, ఇక దానికి మన ముఖారవిందాలు, ప్రచారాలు. ఇదొకది అంటే నవ్విపోదురు కాక నాకేమి సిగ్గని. ఏకకాలంలో రుణమాఫీ అని ఎవడన్నా 3 సార్లు ప్రకటన ఇస్తాడని అందులో కడుగుతా? ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి, ఒకటిసారి ఇవ్వాలి, 3 సార్లు ఒకటే దానికి. అదే సినిమాలో చెప్పినట్టు, నేను చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ అదే సినిమాలో చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే పాత కూడా గదే కొత్త సున్నం. గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు, అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా, ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న చాలా రంకెలేసినాడు ఫ్రస్ట్రేషన్లో, పాపం కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది, రేవంత్ రెడ్డి గారిది ఆయన అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండలరెడ్డి గారిది బాగా విజయవంతమైనట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు, కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ భట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా? మాకు అర్థం కాలే ఫ్రస్ట్రేషన్. ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది. ఆయన మాట్లాడే మాటలు నిజంగా, ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు, 15 ఆగస్టు నాడు స్పీచ్ ఇచ్చిండు, నేను వింటా ఉంటుంది నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని. చాలా విచిత్రమైన విషయం చెప్పిండు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణ ఉందరు, మాకు తెలియదు ఇన్ని రోజులు, మేము పిచ్చోళ్ళకి ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి, మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటుంది. ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు చెప్పిన మాటల్లో 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా, మీడియాని తీసుకొని పోదాం, మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం, నీ కాన్షియన్స్కే పోదాం, ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా, రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతే ఉందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో 1,000 మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం, సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి, అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నూరా నేను వస్తాను మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు, అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, సగం కూడా చేయకుండా 40% కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే. ఎందుకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు. వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం, రైతు బంధు రాలేదు, ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు. ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే 100,000 మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కు సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు
ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది. అందుకే అనేది నేను, సెక్యూరిటీ లేకుండా రా, అధికార గణం లేకుండా, మంది మార్బలం లేకుండా రా, పోదాం. కొండారెడ్డి పల్లెకి పోదామా, ఇంకో ఊరికి పోదా, పోదాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు. నేను మీ అందరినీ కోరేది, ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా 8 నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇది పచ్చి మోసం, పచ్చి దగ. ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి. నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి. తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే, ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు, ఒకటేమో బాక్రా అనంగల్ ఇక్కడ ఉందంటాడు, ఇంకోటేమో గూగుల్ విప్రో సీఈఓ సత్యా నాదెల్లా అంటాడు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే. నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించుకోండి, ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం, పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది. ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది, తమ్ముడితో MOU చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది, ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి.